ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారిద వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ప్రతి మనిషికి ఆపోజిట్ వ్యక్తి అంటే శత్రువుల్లాగా ఒకరు ఉంటారనమాట అంటే శత్రువులు అంటే ఏదో విపరీతమైన శత్రువులు కాదండి మనల్ని చూసి ఈర్ష్యతో ద్వేషంతో వీళ్ళు ఎదగకూడదు వీళ్ళు వచ్చి మనకంటే ఎదగకూడదు వీళ్ళు ఏ ఏ పని చేసినా కలిసి రాకూడదు అని మనసులో కోరుకుంటూ ఉంటారనమాట కొంతమంది ఏంటంటే మాకు అసలు హెల్త్ అనేది బాగలేదు మాకు ఎవరో శూన్యం పెట్టున్నారు మాకు ఎవరో ఏదో చేస్తున్నారు ఏదో దుష్టశక్తి మా మీద ప్రయోగించున్నారు అనేవి కూడా చాలామంది చెప్తూ ఉంటారు అలాగే నరదృష్టి నరదృష్టి వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ కండ్ దృష్టి అనేది చాలా పవర్ఫుల్ అనమాట అంటే ఒకరు బాగా ఉన్నారన్న వాళ్ళు మంచి చెప్పిన చెడు చెప్పినా ఆహా మీకేంటయా బాగున్నారు మీరు సూపర్గా ఉన్నారు మీకేం తక్కువ ఇదే నరదృష్టి లెక్క కింద వస్తుంది అలాగే ఒక ఆ నరదృష్టి అనేది చెప్తారు కదా నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్దంట అంత ఘాటు అయినా శక్తుంటుంది అలాంటి మానవులు మనుషులు ఎలా తట్టుకోగలం దానివల్ల ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ రావటం ఇంట్లో ఏ పని చేసినా అనుకూలంగా లేకపోవడం అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాక వస్తూ ఉంటాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రాబ్లం అయితే ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ అమావాస్యకి వచ్చే అమావాస్య రోజు వారాహి అమ్మకి ఒక చిన్న పరిహారం అనేది చేసుకున్నట్లయితే మన గురించి ఎవరైతే చెడుగా అనుకుంటారో వాళ్ళు చెడు అభిప్రాయం కూడా ఉండదండి మనకు శత్రువులు కూడా ఉండరు మన శత్రువులు వచ్చి మన వైపు తొంగి చూడటానికి కూడా భయపడతారనమాట ఎందువల్లంటే అసలు ఒక ఇంట్లో వారాహి అమ్మ పూజ అనేది చేస్తున్న దేవి మంత్రాలు అనేవి చదువుతున్నా ఆమెని కొలుస్తున్న వాళ్ళ ఇంటికి ఎటువంటి నరదృష్టి కానివ్వండి దోషాలు ఇట్లాంటి శూన్యాలు ఇట్లాంటివన్నీ ఏమీ చేయవన్నమాట వాళ్ళకి శత్రువులు వాళ్ళే ఉంటారు ఎందువల్లంటే అమ్మ వాళ్ళందరినీ వచ్చి పాజిటివ్గా వీళ్ళ మీద శత్రుత్వం లేకుండా అనేది చేసేస్తుంది అందువల్ల శత్రుత్వం ఈ శూన్యాలు ఇలాంటి నరదృష్టి దోష పాప దోషాలు వీటన్నిటి వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మాకు ఇట్లా ఉన్నది అనిపించే వాళ్ళు తప్పకుండా ఈ అమావాస్య రోజు అమావాస్య రోజు ఇప్పుడు చెప్పబోయే వారాహి అమ్మ పరిహారం అలాగే ఒక మంత్రం అనేది చెప్పుకోండి విశేషంగా అమావాస్య బుధవారం వస్తుంది చాలా విశేషం ఫ్రెండ్స్ చాలా మంచిది కూడా ఈ అమావాస్య రోజు మీరు ఇట్లా ఇప్పుడు చెప్పే విధంగా మీరు పరిహారం చేసుకున్నట్లయితే మీకంతా మంచి జరుగుతుంది శత్రువులు అంటే మనకు మనకు చెడు కావాలి అని మనసులో కోరుకునే వాళ్ళు ఉండొచ్చు అలాగే నరదృష్టి తప్పకుండా ఉంటుంది తెలుసో తెలియకో పాపాలనేవి మనకు ఆ దోషాలు అనేవి వల్ల కూడా మనం ఎదుగుదలనే తక్కువగా ఉంటుంది వీటి వల్ల వీటినన్నింటినీ పోగొట్టుకోవటానికి అమావాస రోజు సాయంత్రం అంటే బుధవారం రోజు ఈవినింగ్ అంటే కొంచెం చీకట పడ్డాక మీరు ఇప్పుడు తీసుకోవలసిన ఒక ఒకే ఒక వస్తువు ఫ్రెండ్స్ ఆ వస్తువు ఏంటి అంటే ఆవాలు మనం ఇంట్లో వంటల్లో వాడుకుంటాం కదా ఆవాలు కొద్దిగా ఒక స్పూన్ అలవకు ఆవాలు అనేవి చేతిలో పట్టుకొని ప్రశాంతంగా మా కూర్చొని మీరు ఫస్ట్ నేను మీరు వచ్చి అమ్మ వారాహిమ్మకు ఒకటి మనసులో అనుకోవాలి తల్లి నేను తెలుసో తెలియకో ఏదైనా పాపాలు తప్పులు చేస్తుంటే మనస్ఫూర్తిగా మన్నించమ్మా నీ దగ్గర వేడుకుంటున్నానని ఫస్ట్ ఫస్ట్ అమ్మవారికి చెప్పుకొని తర్వాత ఆ పిడికిట్లో ఆవాలు కుడి చేతిలో పట్టుకోండి అలాగే ఉంచేసేయండి అలాగే ఉంచి ఇప్పుడు ఒక మంత్రం అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ట్వంటీ సెవెన్ టైమ్స్ అనేది చదువుకోండి ట్వంటీ టైమ్ సెవెన్ టైమ్స్ అనేది చదువుకొని మీరు మనసులో తల్లి మాకు ఎలాంటి శత్రువులు ఉండకూడదు మాకు ఎలాంటి శత్రుత్వం ఉండకూడదు ఎలాంటి కంటి దృష్టి కానివ్వండి నరదృష్టి ఇలాంటివన్నీ పోగొట్టు తల్లి మాకు మా ఇంటిని మా వ్యాపారాన్ని మా బిడ్డల్ని మా వంశాన్ని అంతనే అభివృద్ధి చెయ్యి అని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకొని ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఆ మంత్రాన్ని అనేది చదువుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ॐ वाराहि वाराहि जीवाहि जीवाहि जीवस्तम्भाय अनुवागि अनुप्रमाणमाय ఇంకొకసారి చెప్తానండి ఓం వారాహి ఓం వారాహి జీవాహి జీవాహి జీవ స్తంభాయ అనువాగి అను ఈ శ్లోకం అనేది వారాహి అమ్మ స్తంభనం అండి ఈ స్తంభన శ్లోకం వచ్చి మనం ఇరవై ఏడు సార్లు అనేది చెప్పుకోవాలి ఆ వాళ్ళని చేతిలో పట్టుకొని ఈ శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు అనేది చెప్పుకొని తర్వాత దీన్ని సాంబ్రాణి ధూపం వేయండి ఫ్రెండ్స్ అమ్మవారికి సాంబ్రాణి దూపం ఏంటంటే ఆ చేతిలో ఉండే వచ్చి మీరు ఒక పేపర్లో పెట్టుకొని తర్వాత మీ నిప్పులో సాంబ్రాణి దూపం అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా ఆ సాంబ్రాణి దూపం వేసేటప్పుడు అందులోనే ఈ ఆవాలు అనేవి వేసేసేయండి వాటిల్లో ఎలా మనకు ఆవాలు చిటపట అని చెప్పి వేగిపోతాయో అట్లాగా మన దగ్గర ఉన్న నరదృష్టి కూడా పేలిపోతుంది ఫ్రెండ్స్ మాకు మేము ఇన్స్టెంట్ సాంబ్రాణి వాడుతున్నామండి మాకు నిప్పు లేదు మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు కర్పూరానైనా సరే మీరు సాంబ్రాణి పెట్టే దాంట్లో ఒక కొద్దిగా నాలుగైదు కర్పూరాలు పెట్టి వెలిగించి ఆ మంటల్లో ఆ మంట వస్తుంది కదా అందులో అయినా సరే ఈ ఆవాలు అనేది వేసేయండి ఒక స్పూన్ ఆవాలు పట్టుకుంటే చాలు ఇలా ఈ ఆవాలకు వచ్చి మన నరదృష్టిని తొలగించేదానికి చెడు శక్తిని తొలగించేదానికి ఎంతో శక్తివంతంగా మనకు ఉపయోగపడుతుంది అలాగా ఇలా అమ్మవారి శ్లోకాన్ని చదువుకొని అమ్మవారి ముందు మనం అమావాస్య రోజు చేస్తున్నాం కాబట్టి ఎంతో శక్తివంతంగా మనకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా అమావాస్య రోజు వారాహి అమ్మకి పరిహారం అనేది చేయండి తప్పకుండా మీకు అసలు ఇంకా ఎలాంటి నరదృష్టి ఏముండదు మీ ఏ పని చేసినా అందులో కలిసి రావటం అసలు శత్రువులు అనేవాళ్ళే ఉండరు ఫ్రెండ్స్ శత్రువులు కూడా మీకు ఇంటికి రాలేరనమాట వచ్చినా కూడా వాళ్ళు మీకు చెడు చేయాలనే ఆలోచన లేకుండా మంచిగానే మారేటట్టు అమ్మవారు చేస్తారు తప్పకుండా ఈ పరిహారం చేసి మీరు మంచి ఫలితం పొందాలని మన వారాహ్యామ అమ్మ దగ్గర నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు కూడా అందరికీ ఉపయోగపడుతుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత